ప్రపంచ కప్ సెమీస్ తొలి సమరానికి అంతా సిద్ధమైంది. భారత్ న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. వరుణుడు కరుణిస్తే మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ పై మాజీ కెప్టెన్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియా ఫైనల్ చేరిందని, తమ ఆటగాళ్లే కష్టపడాలని అభిప్రాయపడ్డాడు. టీమిండియా ఇప్పటికే ఫైనల్స్ కోసం ఒక అడుగు ముందుకేసిందని ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. భారత జట్టు వరుసగా 3 మ్యాచ్ల్లో గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉంటే 3 మ్యాచ్ల్లో ఓడిపోయిన కివీస్ జట్టులో ఆత్మవిశ్వాసం లోపించిందని వ్యాఖ్యానించాడు. దూకుడు మీదున్న కోహ్లీ సేనను న్యూజిలాండ్ అడ్డుకోలేదని తెలిపాడు. భారత ఆటగాళ్ల ఫామే ఆ జట్టును హాట్ ఫేవరెట్ గా చేసిందని చెప్పుకొచ్చాడు. మంగళవారం న్యూజిలాండ్ తో జరిగే తొలి సెమీస్ లో భారతే విజయం సాధిస్తుందని జోషన్ చెప్పాడు క్లార్క్. భారత్ ఫైనల్ కు చేరుతుందని ఈ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదన్నాడు. క్రికెట్ లో ఎవరు ఇలా ఖచ్చితంగా చెప్పరు. భారత ఆటగాడినైతే నేను కూడా ఇలా ఆలోచించను, కానీ భారత్ ఫామ్ చూస్తుంటే ఆ జట్టు కసి తెలుస్తుంది. నమ్మకం కాని ప్రదర్శనను వారు కనబరుస్తున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.